మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పెంతెకోస్త చర్చిలో నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు స్థానిక ఎంఆర్ఓ కుమారస్వామి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని 118 చర్చిల ఫాస్టర్ల ఆధ్వర్యంలో సుమారు 1000 మంది నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బ్రదర్ అనిల్, మేరీ, సుశీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. సోదరి సోదరి మనకు ఏదైతే నిరుపేదలు ఉంటారో వారందరికీ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టలు పంపించడం జరుగుతుంది. మరి ఈసారి కూడా మన బెల్లంపల్లి నియోజకవర్గానికి 1000 ప్యాకెట్లు పంపించడం జరిగింది. దానికి సంబంధించి సిసిఓసి అనే కమిటీని ఫామ్ చేసి ఆ క్లాత్స్ అన్నీ కూడా ఆ కమిటీ వారికి పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పెంతెకోస్త చర్చిలో మనం కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్ను చర్చి యూనిట్గా చేయడం జరుగుతుంది. తదుపరి జరిగే కార్యక్రమాలన్నీ కూడా వారి సంబంధిత మండలాలకు చెందినటువంటి మాస్టర్లే క్లాత్స్ను డిస్ట్రిబ్యూట్ చేసి సూచన మేరకు ఈరోజు మన పెంతెకోస్త చర్చిలో మన క్రైస్తవ సోదరి సోదరులందరికీ ఈరోజు బట్టలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే చెప్పుకుంటూ పోతే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందండి. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే షాది ముబారక్ కానివ్వండి, అలాగే దుర్గం చిన్నయ్య గారు ఈరోజు అనుక్షణం పేద ప్రజల కోసం మన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో అనుక్షణం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. మనమందరం తెలుసు, నాకు కూడా అనుక్షణం ఇవ్వడం కాబట్టి మీ ఫాస్టర్లకు కానీ ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు పిలిచినా లేదంటే మీరు ఎప్పుడైనా కలవాలనుకున్నా కూడా అందుబాటులో ఉండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అనుక్షణం తీర్చేటువంటి వ్యక్తి దుర్గం చిన్నయ్య గారు. కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు మీరందరూ కూడా తనకి గట్టి సంకల్పాన్ని ఇస్తూ మీరందరూ కూడా గట్టిగా మన ప్రజల్లోకి మనం అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకి మంచి చేస్తుందో, సంక్షేమ పథకాలని అభివృద్ధి వైపు మనం ఏ విధంగా తీసుకుపోతున్నామో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ మీరు చెప్తే సుమారు ఒక 300-400 మంది మ్యాక్సిమం మీ మాటలు వింటారు. కాబట్టి మీరు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ గారి వైపు, దుర్గం చిన్నయ్య గారి వైపు మీరందరూ నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.